తిరుపతి శ్రీ ప్రజ్ఞాడిఎస్సి ప్రస్తుతం కరోనా హాలిడేస్ నేపథ్యంలో మీ అందరి సమయం కూడా వృధా కానివ్వకుండా ప్రణాళికాబద్ధంగా కూడా మనం ప్రతి ఒక్క సబ్జెక్టుబద్ధంగా విభజించి టాప్ 100 బిట్స్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మనం ఫిజిక్స్కి సంబంధించి టాప్ 100 బిట్స్ ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం. ఈ వీడియో కేవలం టెట్ మరియు డిఎస్సికి మాత్రమే కాదు, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రామ సచివాలయం, ఇంకా ఎన్నో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా జనరల్ సైన్స్లో భాగంగా ఈ ఫిజిక్స్ అనేది వస్తుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి, ఎందుకంటే మీ యొక్క ఫ్రెండ్స్ ఇంటర్ కంప్లీట్ చేసి ఉండొచ్చు, ఇంటర్ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఆర్ఆర్బి రాసుకోవచ్చు, ఎస్ఎస్సి రాసుకోవచ్చు, కానిస్టేబుల్ రాసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అందరు కూడా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండొచ్చు, డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే గ్రామ సచివాలయం రాసుకోవచ్చు, ఇక ఎస్ఐ గురించి రాసుకోవచ్చు, గ్రూప్స్ రాసుకోవచ్చు. ఈ అన్ని ఎగ్జామ్స్కి కూడా చాలా ఉపయుక్తంగా ఉండేది ఈ టాప్ 100 బిట్ స్పాట్. కాబట్టి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మీ లైక్ కొట్టండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో భాగంగా తర్వాత వీడియో మనం ఈ ఆదివారం అంటే ఏప్రిల్ 19వ తేదీన మొత్తం కెమిస్ట్రీకి సంబంధించిన టాప్ 100 బిట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టెట్ మరియు డిఎస్సికి ఇంకా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని డైలీ టెస్ట్లు మొత్తం కూడా వీడియో రూపంలో యూట్యూబ్లో మీకు అందించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళు ఆ వీడియోస్ మొత్తం చూడండి. ఇక ఈ వీడియోని మొదలు పెడదాం. లైక్ కొట్టండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మొదటి ప్రశ్న, క్రింది వారిలో శృతి దండాన్ని కనుగొన్నవారు ఎవరు? శృతి దండాన్ని కనుగొన్నవారు సర్ జాన్ షోర్. సమాధానం ఆప్షన్ 1. రెండో ప్రశ్న, క్రింది వాటిలో ధ్వని యొక్క లక్షణం కానిది ఏది? ధ్వని యొక్క లక్షణం క్రింది వాటిలో ఏది కాదు, ఎందుకంటే కింద ఉన్నవన్నీ కూడా తరంగ ధైర్యం, తరంగ వేగం, పౌనఃపున్యం ఇవన్నీ కూడా తరంగానికి సంబంధించిన లక్షణాలు కానీ ధ్వనికి సంబంధించిన లక్షణాలు కావు. కాబట్టి సమాధానం పైవన్నీ. మూడో ప్రశ్న, సముద్రం యొక్క లోతును కనుగొనడానికి సోనార్ను పంపడం జరిగింది. 6 సెకండ్ల తర్వాత ప్రతిధ్వనిని సోనార్కు చేరితే సముద్రం లోతు ఎంత? ఇక్కడ సముద్రం నీటి యొక్క ధ్వనివేగం 1500 మీటర్ పర్ సెకండ్ వేసుకోవాలి. దీనికి మనం సోనార్ నుంచి సౌండ్స్ అనేవి పంపించాయి కదా, కిందికి వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి పరావర్తనం చెంది మళ్ళీ సోనార్ వద్దకు వెళ్తాయి. కాబట్టి మనం దూరం ఈజ్ఈక్వల్ టు, మనం ఏం వేసుకుంటాం, దూరం ఈజ్ఈక్వల్ టు వేగం బై కాలం వేసుకోవాలి. ఇక్కడ మనం దూరం ఎంత వేసుకోవాలంటే 2D అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి సోనార్ నుంచి ఆ యొక్క ధ్వని అనేది వచ్చి మళ్ళీ పరావర్తనం చెంది మరి ఆ యొక్క సోనార్ వద్దకు వెళ్తుంది. అంటే ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో మరి అంతే డిస్టెన్స్ వెనక్కి పోవాలి. ఇప్పుడు మనం ఎంత తీసుకుంటాం, వేగం ఈజ్ఈక్వల్ టు దూరం బై కాలం. అది మనం చేసుకున్న తర్వాత దూరం వచ్చి 2D వేసుకొని మనం చేసుకోవాలి. ఇప్పుడు 1500 × 6/2 వేసుకోవాలి. సమాధానం 4500 మీటర్లు. దీన్నే 450,000 సెంటీమీటర్లు మరియు 4.5 కిలోమీటర్లు అని చెప్పి చెప్పవచ్చు. సమాధానం పైవన్నీ. నాలుగో ప్రశ్న, ఒక ధ్వని యొక్క తరంగ వేగం 340 మీటర్ పర్ సెకండ్ మరియు తరంగ ధైర్యం 2 సెంటీమీటర్లు అయిన తరంగం యొక్క పౌనఃపున్యం ఎంత? దీనికి సరైన సమాధానం 17,000 హెర్ట్జ్లు. సమాధానం 17,000 హెర్ట్జ్లు. ఐదో ప్రశ్న, 2 వస్తువుల సహజ పౌనఃపున్యాలు సమానమైనప్పుడు అవి గరిష్ట కంపన పరిమితో చలించే దృగ్విషయంను ఏమని పిలుస్తారు? 2 వస్తువులు సహజ పౌనఃపున్యాలు సమానమైనప్పుడు అవి గరిష్ట కంపన పరిమితో చలించే దృగ్విషయంను ఏమని పిలుస్తారు? దీనికి సరైన సమాధానం అనునాదం. ఆరో ప్రశ్న, క్రింది వాణిలో అధిక పిచ్ కలిగిన జీవి ఏది? అధిక పిచ్ కలిగిన జీవి దోమలు, దోమల తర్వాత మహిళలు, మహిళల తర్వాత పురుషులు, ఆ తర్వాత సింహం. దీనికి సరైన సమాధానం అధిక పిచ్ కలిగిన జీవి ఏదంటే సమాధానం దోమలు. ఏడో ప్రశ్న, సోనార్ను ఉపయోగించి సముద్రం యొక్క లోతును కనుగొనడాన్ని ఏమని పిలుస్తారు? సోనార్ను ఉపయోగించి సముద్రం యొక్క లోతును కనుగొనడాన్ని ఎకో రేంజింగ్ అని అంటారు. సరైన సమాధానం ఆప్షన్ 2, ఎకో రేంజింగ్. ఎనిమిదో ప్రశ్న, పిన్హోల్ కెమెరా అనేది కాంతి యొక్క ఈ ధర్మం ఆధారంగా పనిచేస్తుంది. పిన్హోల్ కెమెరా అనేది కాంతి యొక్క రుజుమార్గ ప్రయాణం అంటే ఆప్షన్ 1 సరైన సమాధానం, సరళ రేఖామార్గ ప్రయాణం ఆధారంగా పనిచేస్తుంది.
తొమ్మిదో ప్రశ్న, స్పూను ముందు భాగం వలె వంపుగా ఉన్న దర్పణాలు ఏమని పిలుస్తారు? స్పూన్ ముందు భాగం వలె వంపుగా ఉన్న దర్పణాలను గోళాకార దర్పణాలు అని పిలుస్తారు. పదో ప్రశ్న, 15 సెంటీమీటర్ల వక్రత వ్యాసార్థం గల ఒక పుట్టాకార దర్పణం ఎదురుగా 100 మీటర్ల దూరంలో ఒక వస్తువును ఉంచారు. అయితే దాని ముందు ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, 30 సెంటీమీటర్లు. 11వ ప్రశ్న, కిరోసిన్ యొక్క వక్రీభవన గుణకం విలువలు ఎంత? సమాధానం ఆప్షన్ 1, 1.44. 12వ ప్రశ్న, దృశ్య శ్రవణ సంకేతాలను సుదూర ప్రాంతాలకు ప్రసారం చేయడానికి ఉపయోగించే దృశ్య తంతువులు ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. సమాధానం సంపూర్ణార్థన పరావర్తనం ద్వారా ఆప్టిక్ ఫైబర్స్ అంటే దృశ్య తంతువులు పనిచేస్తాయి. సమాధానం ఆప్షన్ 3, సంపూర్ణాంతర పరావర్తనం. 13వ ప్రశ్న, గారడీ చేసేవాడు తన ప్రదర్శనలో 1.47 వక్రీభవన గుణకం గల ఒక గాజు కటకాన్ని ఒక ద్రవంలో ముంచాడు. అయినా ఆ గాజు కటకం అదృశ్యమైనది. అయితే ఆ కటకాన్ని ఏ ద్రవంలో ముంచాడు? సమాధానం గ్లిజరిన్లో ముంచాడు. గ్లిజరిన్లో ముంచి 1.47 వక్రీభవన గుణకం గల ఒక గాజు కటకం ఒక ద్రవంలో ముంచాడు. అప్పుడు ఆ కటకం అదృశ్యమైంది. ఏం పూశాడంటే సమాధానం గ్లిజరిన్. 14వ ప్రశ్న, కటకం యొక్క సామర్థ్యాన్ని ఈ ప్రమాణాల్లో కొలుస్తారు. కటకం యొక్క సామర్థ్యాన్ని డయాప్టర్లో కొలుస్తారు. 15వ ప్రశ్న, సాధారణ మానవుని స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత? సాధారణ మానవుని యొక్క స్పష్ట దృష్టి యొక్క కనీస దూరం 25 సెంటీమీటర్లు. 16వ ప్రశ్న, దండాయస్కాంతంపై ఇనుపు రజ్జును వేసినప్పుడు అది ఏమవుతుంది? అది దండాయస్కతం యొక్క 2 చివరల ఎక్కువగా అతుక్కోవడానికి గల కారణం ఏమిటి? దండాయస్కంతపై ఇనుపు రజ్జును వేసినప్పుడు అది దండాయస్కంతం 2 చివరల ఎక్కువగా అతుక్కోవడానికి గల కారణం దండాయస్కంతంలో ధ్రువాల వద్ద ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల. 17వ ప్రశ్న, అయస్కాంతం చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుంది? ఇది త్రిమితీయ ఆకారంలో ఉంటుంది. 18వ ప్రశ్న, క్రింది వాటిని జతపరచండి. ఫ్యాన్ అన్నది భ్రమణ చలనం మరియు ఊయల అన్నది డోలన చలనం, కారు అన్నది స్థానాంతర చలనం, ఈగ అన్నది క్రమరహిత చలనం. 19వ ప్రశ్న, ఓడోమీటర్తో డాష్ కొలుస్తారు. ఓడోమీటర్తో ప్రయాణించిన దూరాన్ని కొలుస్తారు. 20వ ప్రశ్న, క్రింది వాటిని జతపరచండి. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరం టర్బైన్. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే పరికరం మోటార్. సౌర శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది సౌర ఘటం. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది బ్యాటరీ. 21వ ప్రశ్న, ఈ శక్తి వనరులు ఎప్పటికీ తరిగిపోవు. ఈ శక్తి వనరులు ఎప్పటికీ తరిగిపోవు. సమాధానం గాలి, సూర్యకాంతి. 22వ ప్రశ్న, మన భారతదేశంలో సౌరశక్తిని గరిష్ట స్థాయిలో ఉపయోగిస్తున్న రాష్ట్రం ఏమిటి? సమాధానం ఆప్షన్ 4, గుజరాత్. 23వ ప్రశ్న, గెలీలియో ఉష్ణమాపకంలో ఏ పదార్థాన్ని ఉష్ణమాపకంగా ఉపయోగించారు? సమాధానం ఆప్షన్ 4, గాలి. 24వ ప్రశ్న, ఫారెన్హీట్ స్కేలులో ఒక్కొక్క భాగం విలువ ఎంత? సమాధానం ఆప్షన్ 3, 1 డిగ్రీ ఫారెన్హీట్. 25వ ప్రశ్న, మొట్టమొదటి ఫిలమెంట్గా ఉపయోగించిన లోహము ఏమిటి? మొట్టమొదటి ఫిలమెంట్గా ప్లాటినంను ఉపయోగించారు. 26వ ప్రశ్న, ఎలక్ట్రిక్ హీటర్లో ఫిలమెంట్ చుట్ట దీనితో తయారు చేయబడినది. ఫిలమెంట్ చుట్ట అన్నది నిక్రోమ్తో తయారు చేయబడినది. 27వ ప్రశ్న, తరంగ ధైర్యంకు ఎస్ఐ పద్ధతిలో ప్రమాణము ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 1, మీటర్. 28వ ప్రశ్న, క్రింది వాటిలో ఎక్కువ కంపనాలు చేయున్నది ఏమిటి? ఏదైతే పొడవు తక్కువగా ఉంటుందో అది ఎక్కువ కంపనాలు చేస్తుంది. సరైన సమాధానం 5 సెంటీమీటర్లు గల బేడు, ఆప్షన్ 4. 29వ ప్రశ్న, వాహనాలలో రియర్ వ్యూ మిర్రర్గా వాడబడేది ఏమిటి?
దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 కుంభాకార దర్పణాన్ని రియర్ వ్యూ మిర్రర్గా వాడబడుతుంది. 30వ ప్రశ్న, సూర్యుని యొక్క కాంతి భూమికి చేరడానికి పట్టే కాలము ఎంత? సూర్యకాంతి భూమికి చేరడానికి పట్టే కాలం ఆప్షన్ 3 8:17. 31వ ప్రశ్న, అద్దాల మధ్య కోణం 90 డిగ్రీలు అయినప్పుడు ప్రతిబింబాల సంఖ్య ఎంత? దీన్ని 360/90 వేసుకోవాలి, నాకు 4 వస్తుంది కాబట్టి ప్రతిబింబాలు ఎప్పుడు సరిసంఖ్యలు ఏర్పడవు కాబట్టి 4-1 వేసుకోవాలి. సరైన సమాధానం ఆప్షన్ 1 3. 32వ ప్రశ్న, స్పర్శలో గల 2 వస్తువులు తలాలు పరస్పరం నిచ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య ఘర్షణ ఏమిటి? ఇవి పరస్పరం నిచ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణ స్థైతిక ఘర్షణ. స్థైతిక ఘర్షణనే స్వయం సర్దుబాటు గల ఘర్షణ అని కూడా పిలుస్తారు. 33వ ప్రశ్న, వస్తువు యొక్క గమనాన్ని నిరోధించే బలం క్రింది వాటిలో ఏది? వస్తువు యొక్క గమనాన్ని నిరోధించే బలం అంటే మనకు సమాధానం ఆప్షన్ 3 ఘర్షణ బలం. 34వ ప్రశ్న, క్రింది వాణిలో ఘర్షణను పెంచే సందర్భాలకు సంబంధించి సరికానిది? అంటే ఘర్షణను పెంచే సంబంధానికి సరికానిది అంటే ఆప్షన్ 1 చూద్దాం ఒకసారి. వాహనాల టైర్లకు గాడులు కొట్టడం, ఇలా గాడులు కొట్టడం వల్ల మనకు ఘర్షణ అనేది పెరుగుతుంది. ఆప్షన్ 2 చూద్దాం, 2 తలాల మధ్య లూబ్రికెంట్స్ వాడడం. ఎప్పుడైతే లూబ్రికెంట్స్ వాడతారో, లూబ్రికెంట్స్ అంటే కందెనలు, ఎప్పుడైతే కందెనలు వాడతారో ఇప్పుడు జారుతుంది కాబట్టి ఘర్షణను తగ్గిస్తుంది. అంటే ఆప్షన్ 2 చూసినట్టయితే 2 తలాల మధ్య లూబ్రికెంట్స్ వాడడం అన్నది ఘర్షణ పెంచే సందర్భాలకు సంబంధించి సరికానిది. 35వ ప్రశ్న చూద్దాం, త్వరణం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? త్వరణం యొక్క ఎస్ఐ ప్రమాణం m/s². త్వరణం అంటే నిర్ణీత కాలంలో పొందిన స్థానభ్రంశాన్ని త్వరణం అని చెప్పి పిలుస్తారు. దీని యొక్క ఎస్ఐ ప్రమాణం m/s². 36వ ప్రశ్న, గాజు కడ్డిని సిల్క్ గుడ్డతో రుద్దినప్పుడు ఏం జరుగుతుందో గుర్తించండి. గాజు కడ్డి ధనావేశాన్ని పొందుతుంది మరియు సిల్క్ గుడ్డ రుణావేశాన్ని కలిగి ఉంటుంది. సమాధానం ఆప్షన్ 3. 37వ ప్రశ్న, పెద్ద పెద్ద రిజర్వాయర్లలో నీటిని క్రింది గొట్టాల ద్వారా పంపి టర్బైన్లను తింపుతారు. సమాధానం పెన్స్టాక్. 38వ ప్రశ్న, అతిపెద్ద సహజ శక్తి వనరు ఏమిటి? సూర్యుడు అనేవాడు అతిపెద్ద సహజ శక్తి వనరు. 39వ ప్రశ్న, ఒక వస్తువు యొక్క స్థితిశక్తి మరియు గతిశక్తుల మొత్తాన్ని ఏమంటారు? స్థితిశక్తి మరియు గతిశక్తుల మొత్తాన్ని యాంత్రిక శక్తి అని అంటారు. 40వ ప్రశ్న, గతిశక్తి = 1/2 mv² అయితే స్థితిశక్తి = అంటారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 mgh. 41వ ప్రశ్న, మనం నిత్యం వాడు ఫోన్లో శక్తి రూపాంతరము ఏది? మనం ఫోన్లో వాడుతున్నాం కదా, ఆ ఫోన్లో ధ్వని శక్తి అన్నది విద్యుత్ శక్తిగా మారుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 2. 42వ ప్రశ్న, పవన విద్యుత్ గాలి, థర్మల్ విద్యుత్ బొగ్గు ద్వారా వస్తుంది. 43వ ప్రశ్న, వాహనం ప్రయాణించిన దూరాన్ని తెలియజేయు మీటరు. ప్రయాణించిన దూరం అయితే ఓడోమీటర్, ప్రయాణించే స్పీడ్ అయితే స్పీడోమీటర్. ప్రయాణించిన దూరం అయితే మనకిచ్చిన క్వశ్చన్ ప్రకారం ప్రయాణించిన దూరం అయితే ఆప్షన్ 2 ఓడోమీటర్. 44వ ప్రశ్న, ఇవి ప్రస్తుతం అరుదుగా కనిపిస్తాయి. సమాధానం లోలకం గడియారాలు. ఆప్షన్ 1 చూసినట్టయితే ఇది అంకెల గడియారాలు. మనం ప్రస్తుతం వాడేవన్నీ కూడా అంకెల గడియారాలే. కానీ ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. 45వ ప్రశ్న, చెట్టు మీద నుంచి పడుచున్న మామిడికాయ యొక్క చలనం ఏమిటి? చెట్టు మీద నుంచి పడుచున్న మామిడికాయ యొక్క చలనం సరళ రేఖీయ చలనం. ఆప్షన్ 1 సరైన సమాధానం. 46వ ప్రశ్న, ఎగురుతున్న గాలిపటం క్రింది చలనంను కలిగి ఉంటుంది. గాలిపటం ఎప్పుడూ కూడా క్రమరహిత చలనాన్ని కలిగి ఉంటుంది. 47వ ప్రశ్న, థర్మామీటర్లో ఆల్కహాల్ను ఉపయోగించడానికి గల కారణం కానిది ఏమిటి? దీనికి సరైన సమాధానం, దీనికి రంగు వేయకూడదుతో పాటు అతి తక్కువ ఉష్ణోగ్రతను కూడా నమోదు చేయలేం. ఈ 2 కూడా కారణం కావు, ఎందుకంటే థర్మామీటర్లో ఆల్కహాల్ అన్నది అతి తక్కువ ఉష్ణోగ్రత కూడా నమోదు చేస్తుంది, కానీ కారణం కానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 1 సరైన ఆన్సర్. మరియు దీనికి రంగు వేయవచ్చు, దీనికి ఆప్షన్ 3 కూడా సరైన ఆన్సరే.
48వ ప్రశ్న, ధ్వనిని డెసిబిల్ కొలమానంలో చెబుతారు. డెసిబిల్ అనగా బెల్లిలో పదవ వంతు. 49వ ప్రశ్న, ధ్వని ప్రసరణకు కింది యానకం అవసరం. ధ్వని ప్రసరించాలంటే ఖచ్చితంగా గాలి అనే యానకం అవసరం. 50వ ప్రశ్న, గాలి తాకిడికి కదిలే పచ్చని గడ్డి ఏర్పరిచే శబ్ద పరిమాణం. గాలి యొక్క తాకిడికి కదిలే పచ్చని గడ్డి ఏర్పరిచే శబ్ద పరిమాణం 0 డెసిబెల్స్. 51వ ప్రశ్న, విద్యుత్ వలయానికి రక్షణ పరికరం ఏమిటి? సమాధానం ఆప్షన్ 2, ఫ్యూజ్. 52వ ప్రశ్న, కొన్ని వాటిలో సరైన వరుసక్రమాన్ని గుర్తించండి. ఘట్టం ధనధ్రువం, తీగ స్విచ్ తీగ. 53వ ప్రశ్న, ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాల్లో బలమైన అయస్కాంతము ఏమిటి? అనియోడైమియం. 54వ ప్రశ్న, క్రింది ధర్మం ఆధారంగానే అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తారు. సమాధానం ఆప్షన్ 1, అయస్కాంత దిశాధర్మం. 55వ ప్రశ్న, విద్యుత్ దీపంలో టంగ్స్టన్ లోహంతో తయారు చేయబడిన ఫిలమెంట్ తీగ ఉంటుంది. ఆ తీగ చివరి భాగంలో డ్యాష్ తీగలకు అతికబడి ఉంటాయి. సమాధానం ఆప్షన్ 1, రాగి. 56వ ప్రశ్న, అస్పష్టమైన నీడలను ఏర్పరచునవి ఏమిటి? పాలిథిన్ కవర్. 57వ ప్రశ్న, ఎల్లప్పుడూ పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉంటాయి. ఇది పరావర్తన సూత్రములలో 8వ సూత్రం. సమాధానం ఆప్షన్ 1, 1వ సూత్రం. 58వ ప్రశ్న, నాభి నుంచి దర్పణ కేంద్రానికి గల దూరాన్ని డ్యాష్ అంటారు. నాభి నుంచి దర్పణ కేంద్రానికి గల దూరాన్ని నాభ్యంతరము అని అంటారు. 59వ ప్రశ్న, ఒక వస్తువు వలన 17 ప్రతిబింబాలు ఏర్పడాలంటే 2 సమతల దర్పాలను అమర్చవలసిన కోణము ఏమిటి? దీనికి సరైన సమాధానం 20 డిగ్రీలు. 60వ ప్రశ్న, క్రింది వాణిలో ఘర్షణ బలాల సరైన క్రమాన్ని గుర్తించండి. దొర్లుడు ఘర్షణ, జారుడు ఘర్షణ, స్థైతిక ఘర్షణ. 61వ ప్రశ్న, సీజీఎస్ పద్ధతిలో వడికి ప్రమాణం ఏమిటి? సమాధానం సెంటీమీటర్ పర్ సెకండ్. 62వ ప్రశ్న, నెట్ట నిలువుగా పైకి విసిరిన వస్తువు గరిష్ట ఎత్తుకు పోయినా దాని వేగం ఎంత? గరిష్ట ఎత్తుకు వెళ్తే దాని యొక్క వేగం 0 అవుతుంది. 63వ ప్రశ్న, రెయిన్ గేజ్కు ఇతర పేర్లు గుర్తించండి. రెయిన్ గేజ్కు మరొక పేర్లు యోడోమీటర్, యాంత్రోమీటర్, పలనోమీటర్. సమాధానం 5. 64వ ప్రశ్న, వేసవి కాలంలో ఉక్కపోతకు గల కారణం ఏమిటి? దీనికి ఆప్షన్ 4, సరైన సమాధానం ఆర్ద్రత. 65వ ప్రశ్న, క్రింది ప్రతిబింబాన్ని తెరపైన పట్టలేము. సమాధానం మిథ్యా ప్రతిబింబాన్ని తెరపైన పట్టలేము. 66వ ప్రశ్న, క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. తెలుపు రంగు కాంతిలో 7 రంగులున్నాయని న్యూటన్ చెప్పాడు. ఇది సరైన సమాధానం. న్యూటన్, సూర్యునికి వ్యతిరేక దిశలో విద్యుయార్ ఎయిర్ కనిపిస్తుంది. ఇది సరైన సమాధానం. కాంతి విక్షేపణమన్న, విచలనం అన్న, విశ్లేషణ అన్న, 3 కూడా ఒకటే. ఇక్కడ కాంతి విక్షేపణం వల్ల విద్యుయార్ ఏర్పడుతుంది. ఇది కూడా సరైన సమాధానమే. సరైన ఆన్సర్ 5. 67వ ప్రశ్న, ద్రవీభవనం చెందేటప్పుడు మంచు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. 68వ ప్రశ్న, ఆడవారికి, మగవారికి, పిల్లలకు, పెద్దవారికి తేడా చూపించు ధ్వని లక్షణం ఏమిటి? ఆప్షన్ 2, పిచ్ లేదా స్థాయి అన్నది ఆడవారికి, మగవారికి, పిల్లలకు, పెద్దవారికి మధ్య తేడా చూపిస్తుంది. 69వ ప్రశ్న, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో యాంత్రిక శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. 70వ ప్రశ్న, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి భూమిపై 10 కేజీలు అయిన ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి చంద్రునిపై ఎంత? ఇక్కడ ద్రవ్యరాశి అన్నది ఎక్కడ ఏ ప్లేస్లో అయినా కూడా స్థిరంగా ఉంటుంది, భారం అయితే మారుతూ వస్తుంది. ఇక్కడ ద్రవ్యరాశి అనేది 10 కేజీలు. 71వ ప్రశ్న, వస్తువు ద్రవ్యరాశి చంద్రునిపై 10 కేజీలు అయిన ఆ వస్తువు యొక్క భారం భూమిపై ఎంత? ద్రవ్యరాశి అయితే ఎక్కడైనా స్థిరం, భారం అయితే ఆ యొక్క వస్తువు యొక్క ద్రవ్యరాశికి జీవిలు అని కలపాలి. భూమిపై జీవిలువ 9.8
అలా వస్తుంది. కాబట్టి సరైన సమాధానం సరైన విలువకి సవరిస్తే 100 కేజీలు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 72వ ప్రశ్న, అపకేంద్ర యంత్రం వాషింగ్ మిషన్, గ్రైండర్, మిక్సీ, లాండ్రీ డ్రయర్ ఏ బలం ఆధారంగా పనిచేయును? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, అపకేంద్ర బలం. 73వ ప్రశ్న, రక్తం నుంచి ప్లాస్మాను, మొలాసిన్ నుంచి చక్కెర స్ఫటికాలు, బట్టలను ముండి మరకల నుంచి వేరు చేయడానికి ఉపయోగించు బలం ఏమిటి? దీనికి సరైన సమాధానం అపకేంద్ర బలం. 74వ ప్రశ్న, సృష్టిలో అత్యంత బలమైన స్వల్ప దూరమైన బలము ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, కేంద్రక బలం. 75వ ప్రశ్న, ఏపై ఫలిత బలం ఎంత? దీనికి సరైన సమాధానం 10 + 7 = 17 - 5 = 12. సరైన సమాధానం 12 న్యూటన్లు. 76వ ప్రశ్న, ఒక వస్తువు యొక్క బరువు భూమిపై 60 కేజీలు అయిన చంద్రునిపై ఎంత? ఇక్కడ బరువును చూసినట్టయితే భూమిపైన ఎంత ఉంటుందో దానిలో 1/6 వంతు చంద్రునిపైన ఉంటుంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2, 10 కేజీలు. 77వ ప్రశ్న, ఉత్తరాయణ కాలము ఏది? ఉత్తరాయణ కాలము డిసెంబర్ 22 నుంచి జూన్ 21. దక్షిణాయన కాలము ఏది? దక్షిణాయన కాలము జూన్ 21 నుంచి డిసెంబర్ 22. 79వ ప్రశ్న, పగటి కాలం ఎక్కువగా ఉండే రోజు ఏమిటి? పగటి కాలం ఎక్కువగా ఉండే రోజు మార్చ్ 21. ఇక్కడ పగటి కాలం ఎక్కువగా ఉండే రోజు జూన్ 21. 80వ ప్రశ్న, రాత్రి కాలం ఎక్కువగా ఉండే రోజు ఏమిటి? సమాధానం డిసెంబర్ 22. 81వ ప్రశ్న, పగలు రాత్రులు సమానంగా ఉండే రోజులు ఏమిటి? ఈ రోజుల్నే మనం విషవత్తులు అని పిలుస్తాము. సరైన సమాధానం మార్చ్ 21 - సెప్టెంబర్ 23. 82వ ప్రశ్న, భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రము ఏమిటి? సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం. 83వ ప్రశ్న, షూమేకర్ లేవీ 9 అనే తోకచుక్క డాష్ గ్రహాన్ని ఢీకొట్టింది. బృహస్పతి లేదా గురుగ్రహం లేదా జూపిటర్ని షూమేకర్ లేవీ 9 అనే తోకచుక్క ఢీకొట్టింది. 84వ ప్రశ్న, అధిక సాంద్రత కలిగిన గ్రహం ఏమిటి? భూమి అధిక సాంద్రత కలిగిన గ్రహం. 85వ ప్రశ్న, సౌర కుటుంబంలోనే అత్యంత వేడైన గ్రహం ఏమిటి? సౌర కుటుంబంలోని అత్యంత వేడైన గ్రహం మనకు సరైన సమాధానం అయితే శుక్రుడు. ఎందుకంటే శుక్రుడిలో 450 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 600 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి అనేది ఉంటుంది. అదే బుధుల్లో అయితే +350 డిగ్రీల సెంటిగ్రేడ్ మాత్రమే వేడి ఉంటుంది. అంటే బుధుడితో పోలిస్తే శుక్రుడిలో ఎక్కువ వేడి ఉంటుంది. అదే సూర్యునికి దగ్గరలో ఉండే గ్రహం అయితే బుధుడు, తర్వాత స్థానంలో అయితే శుక్రుడు, వేడిలో అయితే మొదట శుక్రుడు ఉన్నాడు. 86వ ప్రశ్న, ఒక బల్బుకు 340 డిగ్రీల వోల్ట్ పొటేషియం భేదాన్ని కలగజేస్తే దాని గుండా 3 ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తుంది, అయితే దాని నిరోధం ఎంత? ఇక్కడ ఫార్ములా చూసినట్టయితే అట్ కాన్స్టాంట్ టెంపరేచర్ కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వోల్టేజ్, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు రెసిస్టెంట్. అంటే కరెంట్ అనేది వోల్టేజ్కి అనులోనుపాతంలోను మరియు రెసిస్టెంట్కి విలోమ అనుపాతంలో ఉంటాయి. ఇక్కడ రెసిస్టెంట్ని నిరోధం అని అంటారు. దీన్ని మనం సవరిస్తే R = V/I వస్తుంది. కాబట్టి 240/3 = 80 ohms. సరైన సమాధానం 80 ohms. 87వ ప్రశ్న, 23 ohms నిరోధం ఉన్న హీటర్ని 220 పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్న మెయిన్స్తో కలిపినప్పుడు దాని గురించి ప్రవహించే విద్యుత్ విలువ ఎంత? ఇది కూడా I = V/R అలా వేసుకున్నట్టయితే మనకు సరైన సమాధానం 10 ఆంపియర్ వస్తుంది. ఎందుకంటే విద్యుత్ యొక్క ప్రమాణాలు ఆంపియర్లు. 88వ ప్రశ్న, విద్యుత్ యొక్క నిరోధంకు ప్రమాణాలు ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ohms. 89వ ప్రశ్న, ఒక పదార్థం యొక్క నిరోధంపై దేనిపై ఆధారపడి ఉంటుంది? ఒక పదార్థం యొక్క నిరోధం పదార్థం యొక్క పొడవు, పదార్థం యొక్క వైశాల్యము, పదార్థం యొక్క ఉష్ణోగ్రత, మలిన పదార్థాలు ఇవన్నీ కూడా వీటన్నిటిపైన ఆధారపడుతుంది. సరైన సమాధానం 5. 90వ ప్రశ్న, కిర్చాఫ్ కరెంట్ నియమం దేనిపై ఆధారపడి ఉంటుంది? కరెంట్ నియమం అన్నది ఆవేశాల నిత్యత్వంపై ఆధారపడి ఉంటుంది. 91వ ప్రశ్న, కిర్చాఫ్ వోల్టేజ్ నియమం దేనిపైన ఆధారపడి ఉంటుంది? వోల్టేజ్ నియమం అన్నది శక్తి నిత్యత్వంపై ఆధారపడి ఉంటుంది. 92వ ప్రశ్న, 1 మీటర్ పొడవు ఉన్న మాంగనీస్ తీగ నిరోధం 5 ohms, అయితే అంతే వైశాల్యం ఉన్న 3 మీటర్ల పొడవు ఉన్న మాంగనీస్ తీగ పొడవు నిరోధం యొక్క. ఇక్కడ చూసినట్టయితే పొడవు పెరిగితే నిరోధం పెరుగుతుంది. అంటే పొడవుకి
అనులోమానుపాతంలో ఉంది. ఇక్కడ 1 మీటర్ తీగ యొక్క నిరోధం చూసినట్టయితే 5 ఓములు, అయితే 3 మీటర్లు చూసినట్టయితే సమాధానం 15 ఓములు. ఎందుకు పెరుగుతుందంటే అనులోమానుపాతంలో తీగ పొడవుకి ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, 15 ఓములు. 93వ ప్రశ్న, 1 మిల్లీమీటర్ స్క్వేర్ వైశాల్యం గల మాంగనీస్ తీగ యొక్క నిరోధం 15 ఓములు, అయితే అంతే పొడవైన పొడవున్న 3 మిల్లీమీటర్ స్క్వేర్ వైశాల్యం ఉన్న తీగ నిరోధం ఎంత? ఇక్కడ చూసినట్టయితే వైశాల్యానికి నిరోధం అనేది విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ వైశాల్యం పెరిగింది కాబట్టి 15/3 = సరైన సమాధానం ఆప్షన్ 1, 5 ఓములు. 94వ ప్రశ్న, భూకంప తీవ్రతను ఖచ్చితంగా కొలిచే అతిపెద్ద భూకంపాలు కొలవడానికి ఉపయోగించే స్కేలు ఏది? అతిపెద్ద భూకంపాలను కొలవడానికి ఉపయోగించే అతిపెద్ద స్కేల్ అయితే భ్రామక పరిమాణాత్మక స్కేలు. సమాధానం ఆప్షన్ 3. 95వ ప్రశ్న, అభికేంద్రం చుట్టూ 1000 కిలోమీటర్ల తీవ్ర నష్టం భూకంప తీవ్రత రెక్టర్ స్కేలు రీడింగ్ ఎంత ఉంటుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, 9.0. 96వ ప్రశ్న, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉంది. 97వ ప్రశ్న, ఢిల్లీ గంగా సింధు మైదాన ప్రాంతం ఏ భూకంప జోన్ కిందికి వస్తుంది? జోన్ నెంబర్ 4 కిందికి ఢిల్లీ గంగా సింధు మైదాన ప్రాంతాలు వస్తాయి. 98వ ప్రశ్న, ప్రపంచంలో అధిక భూకంపాలు సంభవించే దేశము ఏది? జపాన్లో అత్యధిక భూకంపాలు సంభవించే దేశం జపాన్. 99వ ప్రశ్న, మన దేశంలో తరచుగా భూకంపాలు సంభవించే రాష్ట్రం ఏది? మొదటి స్థానంలో అస్సాం ఉంది, 2వ స్థానంలో గుజరాత్ ఉంది. కాబట్టి దీనికి సరైన సమాధానం తరచుగా భూకంపాలు సంభవించే రాష్ట్రం అంటే అస్సాం. 100వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో అధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో ఒంగోలులో అధికంగా భూకంపాలు సంభవిస్తాయి. సమస్యలకు భయపడి పారిపోవడం కాదు, ఎదిరించి నిలబడండి, పోరాడండి. ఇప్పటి వరకు కూడా 1వ బ్యాచ్, 2వ బ్యాచ్కి సంబంధించిన డైలీ టెస్ట్ మరియు వీక్లీ గ్రాండ్ టెస్ట్ మరియు రివిజన్ గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా మీ అందరి కోసం వీడియో రూపంలో యూట్యూబ్ అనే వేదిక ద్వారా అందించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.